తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి శ్రోతలకు ప్రభునామమున వందనములను శుభములను తెలియచేస్తూ జీవవాక్కుల కార్యక్రమంలోని దేవుని మాటలు వినడానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నాను. గ్రంథము నుంచి ఒక మాట చదువుకుందాం. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 24:17. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 24:17 చదువుకొని ప్రార్థనతో ముందుకు వెళ్దాం. యెహోయాదా చనిపోయిన తరువాత యూదా అధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించెను. యెహోయాదా చనిపోయిన తరువాత యూదా అధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించెను. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, ప్రభువైన దేవా, మా తండ్రి, వందనాల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. గొప్ప దేవా, నీ నామమునకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రములు తండ్రి. ప్రేమించే దేవుడు, కనికరించే దేవుడు, శిక్షించే దేవుడు ప్రభువా, పోషించే దేవుడు అయినా, నీ వంటి దేవుడు ఈ లోకంలో లేడు ప్రభువా. నిన్ను దేవుడుగా కలిగినటువంటి ప్రజలు ధన్యులని నీ యొక్క మాటలు సెలవిస్తుండగా అయోగ్యులమైనటువంటి మమ్మలను కూడా ప్రభువా అట్టి యోగ్యతకు ధన్యులుగా చేసినందుకు మీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో మీరు మాకిచ్చిన శ్రోతలను బట్టి, మీరు మాకిచ్చినటువంటి టీవీ సాధనాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ టీవీ సాధనం ద్వారా మీరు మాట్లాడండి మా శ్రోతలతో నాయన. మీరు మాట్లాడితే హృదయాలు మార్చబడగలవు నాయన. మనసులో తండ్రి నీ యొక్క వాక్యాన్ని చేర్చుకోగలరు. ఎందుకంటే నీ వాక్కులలో బలం ఉంది, జీవం ఉంది, శక్తి ఉంది ప్రభువా, ఆకర్షణ ఉంది, హృదయాలను జీవితాలను మార్చగలిగిన శక్తి ఉంది ప్రభువా. మీరు మాట్లాడండి. దీనుడును అల్పుడును అయోగ్యుడునైన నన్ను ప్రభు అని సాధనంగా వాడబడటకు సహాయం చేయమని మమ్మలను మా శ్రోతలను ఈ టీవీ సాధనాన్ని మీకే మీ చేతుల్లో ఉంచుతూ యేసు నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చదివినటువంటి వాక్య భాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 17:17. యెహోయాదా చనిపోయిన తరువాత యూదా అధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించెను. రాజు వారి మాటకు సమ్మతించెను. నా ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ యవాషు అనే యూదారాజు గురించి మనము నేర్చుకోబోతున్నాం, మాట్లాడుకోబోతున్నాం. తరువాత అనే చిన్న పదమును ఆధారంగా చేసుకొని గత మరి సమయంలో సందేశము విన్నాం. ఇప్పుడు అదే పదము తరువాత అనే పదమునే కొనసాగిస్తూ మరికొన్ని ఉదాహరణలతో దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క సందేశాన్ని విందాం. నా ప్రియమైన వారలారా, తరువాత, ఆస్తి కలిగిన తరువాత, అంటే ప్రభువుని నమ్మి విశ్వసించి రక్షించబడి రక్షణలో కొనసాగుతూ దేవుని చేత ఆశీర్వదించబడి దేవుని చేత మెప్పు పొందిన తర్వాత, ఆస్తి స్థిరపడ్డ తర్వాత, ఆస్తి కలిగిన తర్వాత, హోదా కలిగిన తర్వాత, పదవి కలిగిన తర్వాత, ధనధాన్య సమృద్ధి విస్తారంగా కలిగిన తరువాత మారిపోతుంటారు, మార్చుకుంటుంటారు. జీవిత విధానము, జీవి ప్రవర్తనలు మారిపోతుంటారు. అయితే దేవుని ఎడల ఎంత మాత్రమో మారకూడదు, ఆయనను వదిలిపెట్టకూడదు, ఆయన్ని వదిలిపెట్టి అన్యులుగా ఉండకూడదు, అన్యులను అనుసరించకూడదు, అన్య దేవతలను అనుసరించకూడదు. అది చాలా తప్పు. అయితే యూదారాజులను దేవుడు ఎంతో ఆశీర్వదించాడు. అయితే ఒక స్థితికి వచ్చిన తర్వాత, ఉన్నత స్థితికి వచ్చిన తర్వాత, ఔన్నత్యం పొందిన తర్వాత, సిరి సంపదలను పొందిన తరువాత వారు పాడైపోయిన, దేవునికి దూరమైపోయినటువంటి సందర్భాలు వారి జీవితంలో ఉన్నాయి. ఏ విధంగా మరి వారు దేవునికి దూరమయ్యారో అదే విధంగా పతనమైపోతారు వాళ్ళ జీవితంలో. అటువంటి కొన్ని ఉదాహరణలను గత సందేశంలో నేర్చుకున్నాం, గత సందేశంలో విన్నాం. మరి ఇప్పుడు కూడా అదే మాట మీద కొన్ని మాటలను మనము, కొన్ని ఉదాహరణలను మనము తెలుసుకుందాం, నేర్చుకుందాం. నా ప్రియమైన వారలారా, చూడండి, యూదారాజు
అతను బాల్యములో 7 సంవత్సరాల వయసులోనే పరిస్థితులను బట్టి రాజుగా అభిషేకించబడ్డాడు, పట్టాభిషేకం చేయబడ్డాడు. అయితే 8 సంవత్సరాలు పరిపాలించాడంటే యెరూషలేములో యూదుల రాజుగా 40 ఏండ్లు ఏలెను, 40 సంవత్సరాలు పరిపాలించాడంట. ఎంత గొప్ప విషయం అండి, 40 సంవత్సరాలు పరిపాలించాడంట. అయితే ఇతని మంచిగా జీవించడానికి, యథార్థంగా జీవించడానికి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ప్రధాన యాజకుడైనటువంటి యహోయాదా, ప్రధాన యాజకుడైనటువంటి యహోయాదా. ఈ యహోయాదా చక్కని నడిపింపు అనుగ్రహించాడు, చక్కగా నడిపించాడు ఈ యవాషురాజును, నడిపించాడు యవాషురాజును. చూశారా నా ప్రియమైనటువంటి వారలారా, అది ఆ మాట 2వ వచనంలోనే రాయబడింది, 24వ అధ్యాయం 2వ వచనంలోనే రాయబడింది. చూడండి, యాజకుడైన యహోయాదా బతికి దినములన్నీ యవాషు దేవుని దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. యాజకుడైన యహోయాదా, ఓ మంచి యాజకుణ్ణి దేవుడు ప్రసాదించాడు యవాషు రాజును నడిపించడానికి, యవాషు కొరకు. యాజకుడైన యహోయాదా బ్రతికిన దినములన్నీ యవాషు దేవుని యహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను. మంచి క్వాలిఫికేషన్, మంచి క్వాలిటీ, యథార్థముగా ప్రవేశించాడంట. సరే, యహోయాదా మరి యవాషురాజుకు పెళ్లి చేశాడు, ఆ తర్వాత ఆయన కుమారులను కుమార్తెలను కన్నాడు, ఆ తర్వాత ఇంకా యాజకులను సమకూర్చాడు, మరి లేవీయులను సమకూర్చాడు. ఈ తర్వాత యూదా పట్టణాలలో వెళ్ళి దేవుని యొక్క మాటలు చెప్పండి, సువార్త చెప్పండి అని చెప్పేసి పంపించాడు కూడాను. అయితే అంతేకాకుండా ఈ కార్యములను త్వరపెట్టండి, త్వరగా చేయండి అని చెప్పేసి ధనము సమకూర్చి వారిని పంపించాడు దేవుని కార్యం చేయడానికి. ఇలాగా యహోయాదా యొక్క సలహా మేరకు, నడిపింపు మేరకు ఇంత మంచి పనులు చేశాడు యవాషురాజు. దీనికి కారణం ఏంటంటే యహోయాదా. అంతేకాకుండా దేవుని యొక్క ఆలయం నుంచి ప్రతిష్ట ఉపకరణములన్నింటినీ మరి బయలుదేవతకు పూజకు ఉపయోగించితే వాటినన్నింటినీ తీసుకొచ్చేస్తాడండి యెరూషలేము నుండి, యూదాలో నుండి, యెరూషలేము నుండి ఇశ్రాయేలు యాజకుల చేత యెహోవా సేవకుడైన మోషే నిర్ణయించిన కానుకను లేవీయులతోనూ నీవెందుకు తెప్పించలేదని అడిగాను. అయ్యా, ఇవన్నీ ఎందుకు నువ్వు తెప్పించలేదు, ఎందుకు చేయలేదని చెప్పేసి యహోయాదాను కూడా అడుగుతాడండి. సరే, ఈ విధంగా యవాషురాజు చాలా చాలా మంచిగా ఉన్నాడు, భయభక్తులతో ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు. ఆ తర్వాత అంతే, దేవుడు యవాషురాజుకు ఎంతో సహాయం చేశాడు. ఎంత సహాయం చేశాడంటే ఎక్కడికి యుద్ధానికి వెళ్ళినా సరే, శత్రువుల మీద ఎవరు ఎక్కడికి యుద్ధానికి వెళ్ళినా సరే శత్రువులను జయించడానికి, వారిని తీసుకొని రావడానికి మరి శక్తినిచ్చాడు యవాషురాజుకు. చూడండి చూడండి, ఆ విధంగా చేశాడు. ఇంకా ఏం చేశాడంటే, తాను రాజైన వెంటనే మరి యెరూషలేము దేవాలయం ఎక్కడెక్కడే పాడుబడిందో, ఎక్కడెక్కడైతే పాడైపోయిందో వాటన్నిటినీ మరి బాగు చేయించడానికి ఒక కానుకలు పెట్టిన ఒకదాన్ని ఏర్పాటు చేసి యెరూషలేము దేవాలయంలో బయట ఉంచి మరి వచ్చిపోయేవారు అందులో అర్పణలు వేయాలని చెప్పేసి ఆజ్ఞాపించగా యహోయాదా సలహా మేరకు ఈ ఆజ్ఞని ఇచ్చి డబ్బును, పైకమును, ధనమును సేకరించిన తర్వాత చూడండి, యహోయాదాయును యహోవా మందిరపు పనిచేయువారికి దానిని ఇచ్చి యహోవా మందిరమును బాగు చేయుటకై కాసేవారికి, వడ్లవారిని, ఆ తర్వాత యహోవా మందిరమును బలపరచుటకు ఇనుప పని, ఇత్తడి పని చేయువారిని కూలికి కుదిర్చిరి. ఆ పైకముతో దాన్ని యెరూషలేము దేవాలయం ఎక్కడెక్కడైతే పాడైపోయిందో, ఎక్కడెక్కడైతే కూలిపోయిందో వాటన్నిటినీ బాగు చేయడానికి వివిధ రకాలైనటువంటి బాగు చేసే వారిని అందరినీ కూడా కూలికి కుదిర్చారంట ఆ పైకముతో. మంచి పని చేశాడండి, మంచి పని చేశాడు. ఈ విధముగా మరి పని జరిగించి పూర్తి చేశారంట దేవుని ఆలయము, దేవుని మందిరమును దాన్ని యథాస్థితికి తెచ్చి దాన్ని బలపరిచిరి. చక్కగా ఇదివరకు ఎలా ఉందో అలాగా దాన్ని తయారు చేసి సిద్ధపరిచారంట. చూసారా, అంతేకాకుండా 2వ దినవృత్తాంతము గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనంలో అది సిద్ధమైన తరువాత మిగిలిన ద్రవ్యమును రాజు వద్దకు యహోయాదా యుద్ధకును తీసుకుని రాగా వారు దాని చేత యహో మందిరపు సేవ ఎందు ఉపయోగించున్నట్లును, దహన బలను అర్పించుటందు ఉపయోగింపబడినట్లు ఉపకరణములను, గరిటెలను, వెండి బంగారు ఉపకరణములను చేయించిరి.
అట్లా చేయించగా రిపేర్ మరమ్మతులు చేయించగా మిగిలినటువంటి వాటిని దేవుని సేవ కొరకు ఉపయోగించే దహన బలుల కొరకు కానీ సమాధాన పనుల కొరకు కానీ ఉపకరణములు కానీ వస్తువుల కొరకు కానీ మరియు ఉపయోగించారట. యహోయాదా దినములన్నీ ఆయన ఉన్న యహోయాదా ఉన్న దినములన్నీ యహో మందిరంలో దహన బలులు నిత్యము అర్పించబడెను, నిత్యము అర్పించబడెను. ఎంత మంచి యాజకుడు ఉన్నాడండి యహోయాదా యవాషుకు, యహోయాదా యవాషుకు ఉన్నాడు. అయితే ఎంత మంచివాడు యహోయాద అంటే, యహోయాద దినములు గడిచిన వృద్ధుడై చనిపోయాను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్ల వాడు ఆ ప్రధాన యాజకుడైన యహోయాద వృద్ధుడైపోయాడు. 130 సంవత్సరాలు బ్రతికాడట. అయితే ఆయన చనిపోయినప్పుడు ఇశ్రాయేలుల దేవుని దృష్టిలో తన ఇంటి వారి దృష్టికి మంచివాడై ప్రవర్తించాను కనుక జనులు దావీదు పట్టణమందు రాజుల సమాధుల దగ్గర పాతిపెట్టారంట. ఎంత ప్రివిలేజ్, ఎంత ధన్యత, ఎంత గొప్ప భాగ్యము యహోయాదకు ఒక యాజకుడైనటువంటి వ్యక్తి రాజుల సమాధి దగ్గర పాతిపెట్టబడ్డాడంట. చూసారా ప్రియమైనటువంటి వారులారా. ఇంకా అయితే ఇంత స్థితికి వచ్చాడంట. తర్వాత చూడండి, ఇంకా మరి ఇంతగా నడిపించాడే రాజును యహోయాదా. తర్వాత ఏమైంది, ఆయన చనిపోయిన తర్వాత 17వ వచనాన్ని, 2వ దినవృత్తాంతముల గ్రంథం 24:17 యహోయాదా చనిపోయిన తరువాత. ఈ తరువాత మీద మన యొక్క మనస్సును కాన్సన్ట్రేట్ చేద్దాం. తరువాత ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి పదము, 4 అక్షరాల పదమైన విలువ కలిగినటువంటి పదము. జీవితాలని చెడగొట్టవచ్చు, బాగు చేయవచ్చు. చూడండి సారా, యహోయాదా చనిపోయిన తరువాత యూదా అధిపతులు వచ్చి రాజుకు నమస్కరించగా వారి మాటకు సమ్మతించను. వచ్చారు, నమస్కరించారు, ఏదో మాట అడిగారు, ఏదో మాట చెప్పారు. వారు చెప్పిన దానికి మాటకు సమ్మతించాడంట. ఏమి సమ్మతించాడో చూద్దాం. ఇంతవరకు నడిపించింది ఎవరు? ఇంతవరకు మరి హెచ్చరించింది ఎవరు? ఇంతవరకు సన్మార్గంలో నడిపించినటువంటి వ్యక్తి ఎవరంటే యహోయాదా లేడు. ప్రస్తుతము ఆయన చనిపోయాడు. అయితే అప్పుడు వీరు వెళ్ళి అడిగారట, ఏమని నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించను. ఏమి చేశాడంటే, ఏమడిగారంటే, వాళ్ళు జనులు తమ పితరుల దేవుడైన యహోవా మందిరమును విడిచి, దేవుడు యొక్క మందిరమును జనులు విడిచిపెట్టారు. యెరూషలేము దేవాలయాన్ని విడిచి దేవతాస్తంభములకును విగ్రహములకును పూజ చేసిరి. వారు చేసిన ఈ అపరాధము నిమిత్తము యూదా వారి మీదికి, యెరూషలేము కాపురస్తుల మీదికి కోపము వచ్చెను. చూసారా నా ప్రియమైన వారలారా. అంతేకాకుండా తన వైపునకు రాజు వారిని మళ్లించమని యెహోవా వారి యొద్దకు ప్రవక్తను పంపగా ఆ ప్రవక్తలు వారి మీద సాక్ష్యము పలికిరి కానీ వారు చెవియొగ్గక ఉండిరి. ఈవెన్ ప్రవక్తలు వెళ్ళి చెప్పినా కూడా వారు వినలేదట. అంతేకాకుండా యహోవాదా చనిపోయాడు కదా, చనిపోయిన తర్వాత అయ్యో మీరు చేస్తున్నది తప్పు, ఇలా చేయకూడదు, అక్రమమైంది, దేవునికి వ్యతిరేకమైంది, దేవతలను పూజించుట, దేవతా విగ్రహాలను పూజించుట, దేవతా స్తంభములను ఆరాధించుట పూజించుట తప్పు అని చెప్పేసి యహోయాదా కుమారుడైనటువంటి జకర్యాను అడిగినప్పుడు అది కుట్ర చేసి రాళ్ళు రువ్వి యహోవా మందిరపు ఆవరణములోనే యహోయాదా కుమారుడైన జకర్యాను చంపేస్తారండి. ఎంత దుర్మార్గము! ఎప్పుడు జరిగింది ఇది? యహోయాదా మరణించిన తరువాత, మరి రాజు యొక్క అనుమతితో జరిగాయండి ఇవన్నీ. అయితే దేవుడు చూస్తూ ఉంటాడా? శత్రు రాజులను పంపించాడండి యూదా రాజ్యం మీదకి, శత్రు రాజులను పంపించాడండి. చూడండి 24వ వచనము, సిరియనులు చిన్న దండుతో వచ్చినను యూదా వారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందుకై యెహోవా వారి చేతికి అతి విస్తారమైన సైన్యమును అప్పగింపగా యవాషుకు శిక్ష కలిగెను.
చిన్న దండుతో వచ్చారు. ఇస్సయ్య యూదా సైన్యము చాలా పెద్ద సైన్యము అయినప్పటికీ కూడా చిన్న సైన్యమైనటువంటి శత్రు సైన్యానికి దేవుడు అప్పగిస్తాడండి, అప్పగిస్తాడండి. అంతేకాకుండా మరి అక్కడ ఉన్నటువంటి తన సైన్యములోనే తన కింద ఉన్నటువంటి యవాషు రాజు కింద ఉన్నటువంటి సేవకులే కుట్ర చేసి యవాషును చంపారంట. 25వ వచనం, అప్పుడు యాజకుడైన యెహోయాదా కుమారుల ప్రాణహత్య దోషము నిమిత్తము అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతని పడకలో ఉండగా అతని చంపిరి. కుట్ర చేసి పడకలో ఉన్నప్పుడే చంపారంట యవాషు రాజును. అతడు చనిపోయిన తర్వాత జనులు దావీదు పట్టణమందు అతన్ని పాతిపెట్టిరు, కానీ రాజుల సమాధులలో అతన్ని పాతిపెట్టలేదు. చూసారా, యెరూషలేములో మరి పరిపాలించినటువంటి రాజులను ప్రత్యేకంగా యూదా రాజులను పాతిపెట్టే మరి సమాధులు ప్రత్యేకమైన స్థలంలో సమాధులు ఉన్నాయంట. అయితే ఈ యవాషు రాజు చనిపోయిన తర్వాత అక్కడ పాతిపెట్టలేదంట, రాజుల సమాధి దగ్గర అతన్ని పాతిపెట్టక మరి పట్టణమందు వేరొక చోట పాతిపెట్టారంట, ఇది యవాషు జీవితంలో తరువాత జరిగినటువంటి పరిస్థితులను మనము నేర్చుకున్నాం. తర్వాత ఇంకేం జరిగిందంటే, తర్వాత యవాషు కుమారుడైనటువంటి అమజ్యా పోని తండ్రి అలా తయారైపోయి పాడైపోయాడు. గొప్ప పేరున్నటువంటి వ్యక్తి పేరు పోగొట్టుకొని దేవునికి అయిష్టుడిగా చనిపోయాడు. రాజుల సమాధి దగ్గర కూడా పాతిపెట్టబడలేదు యవాషు రాజు. అయితే అతని కుమారుడైనటువంటి అమజ్యా 2వ దినవృత్తాంతముల గ్రంథము 25వ అధ్యాయము మొదటి వచనము చూడండి. అమజ్యా ఏలనారంభించినప్పుడు 20 ఏండ్లవాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. ఈయన ఎవరు? యవాషు కుమారుడు. యవాషు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఈయన మరి యవాషు కుమారుడైన అమజ్యా తండ్రి తర్వాత రాజు అయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు రాజుగంటే 29 సంవత్సరాలు. 29 సంవత్సరాలు అంటే చాలా చాలా గొప్ప విషయం. అయ్యా, తన తండ్రి ఇంకా గొప్ప విషయం ఏంటంటే 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఈయన 29 సంవత్సరాలు పరిపాలించాడంట. అయితే ఇక్కడ చూడండి 2వ వచనము 25వ అధ్యాయం 2వ వచనము, అతడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించను కానీ పూర్ణ హృదయంతో ఆయనను అనుసరించలేదు. యథార్థంగా ఉన్నాడు, ఓకే, అంతవరకు అంగీకరించలేదు. రాజ్యము తనకు స్థిరపరిపోయినప్పుడు అతడు రాజైన తన తండ్రిని చంపిన రాజసేవకులను చంపాడు. తను కుట్ర చేసి చంపారని చెప్పుకున్నాం కదా ఇందాక, అటువంటి రాజసేవకులను చంపించాడంట. అయితే తండ్రులు పిల్లల కొరకు, పిల్లలు తండ్రుల కొరకు చావకూడదు. ప్రతి మనిషి తన పాపం కొరకే తానే చావాలని మోషే గ్రంథమందలి ధర్మశాస్త్రం అందు వ్రాయబడినట్టు యెహోవా ఆజ్ఞను బట్టి అతడు వారి పిల్లలను చంపక మానెను. నా ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ అమజ్య దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ అమజ యథార్థంగా ఉన్నాడు. చాలా కొంతవరకు మంచిగానే ఉన్నాడు. అయితే ఇక్కడ రాజుగా పరిపాలిస్తున్నప్పుడు అమజ్య శత్రువులైనటువంటి ఏదోమేయులు దండయాత్ర చేశారండి, తన మీదకి దండెత్తి వచ్చాడండి. అయితే మరి ఏదోమేయులు మరి దండెత్తి వచ్చారు అమజ్య సైన్యం మీదకి. అయితే అమజ్య ఏం చేస్తాడంటే ఎదోమీయుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. వారిని జయించి వచ్చాడు. చూడండి 25వ అధ్యాయము 14వ వచనము, అమజ్య ఎదోమీయులను ఓడించి తిరిగి వచ్చిన తరువాత ఇంతవరకు మంచిగానే ఉన్నాడు. తన తండ్రిని చంపినటువంటి వాళ్ళు ఉంటే వారికి కీడు చేయలేదు, మంచి స్వభావం, ఇంకా చాలా బాగున్నాడు, అన్నింటిలో బాగానే ఉన్నాడు. చివరి ఒకసారి ఎదోమీయులు దండెత్తి వచ్చినప్పుడు వారి మీదకి యుద్ధానికి వెళ్ళి వారిని ఓడించి తిరిగి వచ్చిన తరువాత దేవుడు విజయం ఇచ్చాడు, జయించి వచ్చాడు. అయితే జయమిచ్చిన తరువాత దేవునికి వందనాలు చెల్లించాడా? దేవునికి స్తుతులు చెల్లించాడా? దేవుని కొనియాడాడా? ఏమీ లేదండి. కొనియాడకపోతే పోయాడు, స్తుతించకపోతే పోయాడు, వందనాలు చెల్లించకపోతే పోయాడు. కానీ చేయకూడని పని ఒకటి చేశాడండి. ఏంటంటే చేయకూడని పని ఏం చేశాడంటే, అమజ్య ఎదోమీయులను ఓడించి తిరిగి వచ్చిన తరువాత అతడు షేయీరు వారి దేవతలను, షేయీరు వారు అంటే ఆ షేయీరు ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఎదోమీయులు, షేయీరు వారి దేవతలను తీసుకుని వచ్చి అయ్యో శత్రువుల మీద విజయం ఇచ్చి
విజయుడుగా తిరిగి వచ్చిన తర్వాత దేవునికి వందనాలు స్తుతులు చెల్లించవలసినటువంటి ఈ అమజ్య రాజు ఏం చేశాడంటే, షేయీరు వారి దేవతలను తీసుకొని వచ్చి తమకు దేవతలుగా నిలిపి ఎవరినైతే ఓడించాడో, ఎవరినైతే జయించాడో వారి దేవతలను తీసుకొచ్చాడంట. దేవతలుగా నిలిపాడంట, తీసుకొని వచ్చి వాటికి నమస్కరించి ధూపము వేసెను. వాటికి నమస్కరించి ధూపము వేసెను, ధూపము వేసెను. చూశారా 15వ వచనం, అందుకొరకు యెహోవా కోపము అమజ్య మీద రగులు కొనెను. యెహోవా కోపము అతని మీద రగులు కొనెను. ఆయన అతని యొద్దకు ప్రవక్తలను పంపగా, దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే తప్పు చేశాడు అయ్యో అని కోపం వచ్చినప్పుడు కూడా మరలా సంతాపపడి పరితాపపడి ప్రవక్తలను పంపిస్తాడు దేవుడు పంపిస్తాడు అతని దగ్గరికి. ఒక ప్రవక్తను, అతని యొద్దకు ప్రవక్తను ఒకరిని పంపగా, అతడు నీ చేతిలో నుండి తమ జనులను విడిపింప శక్తి లేని దేవతల యొద్ద నీవెందుకు విచారణ చేయదు అని అమజ్యతో అనెను. అరే, నీ చేతిలో నుంచి విడిపించలేని ప్రజల యొక్క దేవతలను ఎందుకయ్యా వారిని పూజిస్తున్నావు, వారిని ఆరాధిస్తున్నావు, విచారణ చేస్తున్నావు అని చెప్పేసి అమజ్యతో అనెను. అతడు అమజ్యతో మాట్లాడుచుండగా రాజు అతన్ని చూచి, నువ్వు రాజు యొక్క ఆలోచనల కర్తల్లో ఒకటివైతివా, ఊరుకొనుము, నేను నేను చంపనేయాలని చెప్పగా ఆ ప్రవక్త, నీవు ఇలాగున చేసి నా ఆలోచనలు అంగీకరించకపోవట చూచి దేవుడిని నశింప చేయను ఉద్దేశించి ఉన్నాడని నాకు తెలియనని చెప్పి ఊరకొనెను. ఆ విధంగా అంటాడు. నా ప్రియమైనటువంటి వారులారా, ఇంతవరకు బాగానే ఉంది. ఇతని యొక్క ముగింపు కూడా చాలా దౌర్భాగ్యంగా జరిగింది. 2వ దినవృత్తాంత గ్రంథము 25వ అధ్యాయము 26వ వచనము చూడండి, అమజ్య చేసిన ఇతర కార్యములు, అతను చేసినటువంటి పాడు పనులు, ఇతర కార్యములు యూదా ఇస్రాయేలుల రాజుల గ్రంథమందు వ్రాయబడినది. అమజ్య యెహోవాను అనుసరించటం మానివేసిన తరువాత, అమజ్య ఇస్రాయేళ్ల దేవుడైన యెహోవాను అనుసరించుట మానివేసిన తరువాత జనులు యెరూషలేములో అతని మీద కుట్ర చేయగా, ప్రజలు కుట్ర చేశారండి. చూసారా, అతని మీద కుట్ర చేయగా అతడు లాకీషునకు పారిపోయెను. అయితే వారు అతని వెనుక లాకీషునకు మనుషులను పంపి అక్కడ అతన్ని చంపి గుర్రముల మీద అతని శవమును ఎక్కించి తీసుకుని వచ్చి యూదా పట్టణమందు అతని తండ్రుల యొద్ద అతన్ని పాతిపెట్టిరి. చూశారా అమజ్య జీవితం ఏమైపోయిందో, చూశారా నా ప్రియమైనటువంటి వారులారా. తరువాత దేవుడు ఎంతగా హెచ్చించాడు. అయితే చివరికి దేవుణ్ణి విడిచి అన్య దేవతలను, దేవతాస్తంభములను, దేవతా విగ్రహములను ఆరాధించినందువలన దేవుని యొక్క ఉగ్రత వచ్చి ప్రజలు కుట్ర చేస్తే పారిపోయాడండి. పారిపోతే అక్కడి కూడా వెంటబడి వెళ్ళి చంపి తీసుకొని వస్తారు. తెచ్చి యెరూషలేములో రాజుల సమాధి దగ్గర కాకుండా యూదా పట్టణమందు, యెరూషలేము పట్టణమందు అతన్ని పాతిపెట్టిరని వ్రాయబడిందండి. యవాషు జీవితం అలా అయిపోయింది. తర్వాత అతని కుమారుడైనటువంటి అమజ్య జీవితము ఆ విధంగా అయింది. ఇంకొక ఆయన అమజ్య కుమారుడైనటువంటి ఉజ్జియా. 26వ అధ్యాయములో ఇతని యొక్క ఉదంతమంతా వ్రాయబడింది. అంతటా యూదా జనులందరూ 16 ఏండ్ల వాడైన ఉజ్జియాను తీసుకుని అతని తండ్రి అయిన అమజ్యకు బదులుగా రాజుగా నియమించిరి. రాజుగా ఏర్పాటు చేశారట. ఎవరిని? ఉజ్జియాను రాజుగా ఏర్పాటు చేశారు. అయితే ఉజ్జియా ఏలనారంభించిన 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలేను. 52 సంవత్సరాలు పరిపాలించిందంటే ఎవరు ఉండరేమో. ఇంతకాలం పరిపాలించిన రాజు నాటికి నేటికి చూస్తే ఎవరు ఉండరేమో రాజుగా. వండర్ ఆఫ్ వండర్స్, అద్భుతం. అంతేకాకుండా అతను యెహోవాను ఆశ్రయించినంతకాలము విజయాలే. ఆశ్రయించినంతకాలము అతని వర్ధిల్ల చేశాడు దేవుడు. అన్ని విజయ పరంపరలే. నా ప్రియమైన వారలారా, ఫిలిస్తీయులతో యుద్ధం చేశాడు, అరబీయులతో యుద్ధం చేశాడు, మెహూనీయులతో యుద్ధం చేయగా దేవుడు అతనికి సహాయము చేశాను. ఎక్కడికి యుద్ధానికి వెళ్ళినా సరే దేవుడు అతనికి సహాయం చేశాడంట. అమ్మోనీయులతో యుద్ధం చేస్తే అక్కడ వారు పన్నిచ్చేవారైపోయారు. అంతేకాకుండా ఐగుప్తు మార్గం ఉన్న ప్రదేశములన్నింటినీ కూడా ఆయన యొక్క
కీర్తి ప్రతిష్టలు వ్యాపించాయట. ఇంకా ఇంకా మరి దేవాలయం యొక్క పాడైపోయినటువంటి వాటిని బాగు చేయించాడు. పల్లపు స్థలములను, గుమ్మములను, ప్రాకారపములను, తర్వాత ఇంకా ఇంకా గుమ్మాలను అన్నిటినీ దిట్టపరిచాడంట. ఈ విధంగా మరి అన్ని రకాలైనటువంటి అభివృద్ధి పనులు చేశాడు. దేవాలయం కట్టడంలోనే ఇంకా ఇంకా మరి అభివృద్ధి పనులు అన్నీ చేశాడండి. అయితే ఇంతగా అయిన తరువాత మరి ఈయన జీవితంలో చేసినటువంటి తప్పు ఏంటంటే, రెండవ దినవృత్తాంతముల గ్రంథము 26:16 ఈ మాట వ్రాయబడింది. 16వ వచనము ఏంట మాట? తరువాత అనే మాట. ఏంటండి ఆ మాట? తరువాత అనే మాట. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సును గర్వించి చెడిపోయెను. దేవుడు స్థిరపరిచాడు, దేవుడు హెచ్చించాడు, దేవుడు ఘనపరిచాడు. స్థిరపడిన తర్వాత అతడు గర్వించి చెడిపోయెను. అతడు ధూమపీఠము మీద ధూమం వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించిన తన దేవుడైన యెహోవా ద్రోహము చేయగా, వెళ్ళి అతని యెహోవా మందిరంలో ప్రవేశించి ధూపం వేస్తున్నాడట. నిజంగా ధూపం వేసే పని ఎవరిది? లేవీయులది, యాజకులది. ప్రధాన యాజకుడు, యాజకులు, ఇంకా లేవీయులు ఉంటారు అక్కడ. వారి ముందు ప్రధాన యాజకుడు చేస్తాడు. అది యాజకుల పని, అది లేవీయుల పని. అయితే అక్కడ ద్రోహం చేయగా యాజకుడైన అజర్య అతనితో కూడా ధైర్యవంతులైనటువంటి 80 మంది అతని వెంబడి లోపలికి పోయి 80 మంది లోపలికి వెళ్ళారంట. అంత మరి ఎక్కువ సంఖ్య ఉన్నటువంటి లేవీలు. వారు రాజైన ఉజియాను ఎదిరించి ఏమనంటే, యెహోవాకు ధూపం వేయుటకే ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే కానీ నీ పని కాదు. పరిశుద్ధ స్థలం నుండి బయటికి పోమని నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత చేయదని చెప్పగా, యుజియా ఇదిగో నువ్వెందుకు చేస్తున్నావు ఈ పని, చేయవద్దు, అది నీ పని కాదు, అది లేవీయులది అని చెప్పేసి వాళ్ళు ఖండితంగా చెప్పి, నువ్వు వెళ్ళిపో అక్కడ అని చెప్పి వారు లేవీయులు చెప్పగా, ఉజియా ధూపం వేయుటకు ధూపార్తిని తన చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. ఆ రౌద్రం పుట్టి అది మందిరములో ధూపపీఠం పక్కన అతను ఉండగా యాజకులు చూచుచుండగానే అతని నొసట కుష్టు పుట్టెను. చూశారా? కుష్టు పుట్టెను. అయితే అప్పటి నుండి దేవాలయంలో ప్రవేశించకూడదు, ప్రవేశించకుండా చేశాడట. చూడండి, ప్రధాన యాజకుడైన అజర్యాయను యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్టు గలవాడై ఉండెను. కనుక వారు తడవు చేయక అక్కడి నుంచి అతని బయటికి వెళ్ళగొట్టిరి. తరమివేయబడ్డాడు, వెళ్ళగొట్టబడ్డాడు. యెహోవా తన్ను మొత్తినని ఎరిగి బయటికి వెళ్ళుటకు తనను త్వరపడెను. రాజైన ఉజియా తన మరణ దినం వరకు కుష్ఠరోగి ఉండెను. కుష్ఠరోగి యెహోవా మందిరంలోనికి పోకుండా ప్రత్యేకించబడెను. యెహోవా మందిరములకు పోలేదు, ప్రత్యేకమైనటువంటి తన ఇంటిలోనే ఉండి చనిపోతాడండి. చూశారా? రాజుల సంబంధమైనటువంటి శ్మశాన భూమిలో అతన్ని పితరుల దగ్గర అతన్ని పాతిపెట్టారు. చూశారా? మరి యవాషురాజు ఏమంటే, మరి యహోయాద చనిపోయిన తర్వాత పాడైపోతాడు. అమజ్య చూశారా, ఎదోమీలను జయించి వారిని ఓడించిన తరువాత, నేను ఓడించాను అని చెప్పేసి ఆ అహంతో గర్వంతో వారి యొక్క దేవతలను తీసుకొని వచ్చి ప్రతిష్ఠించి ఆరాధించి పాడైపోతాడు. అలాగే తన తండ్రి పాడైపోయాడు, తన యొక్క తాత పాడైపోయాడు. మరి వారి యొక్క మనవడైన, వారి యొక్క కుమారుడైనటువంటి ఉజియా ఉన్నాడా? అయితే అతడు స్థిరపరచబడిన తరువాత అతడు మనసును గర్వించి చెడిపోయాను. నా ప్రియమైన వారలారా, తరువాత చూశారా నా ప్రియ. అందువలన హెబ్రీ పత్రిక 10:26 రాయబడింది. అంటే రాయబడినటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటే, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత యేసు. సత్యమెవరంటే యేసు. సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపం చేసినట్లా పాపములకు బలి ఇకను ఉండదు.
అక్కడే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4, 5, 6 వచనాలను చదువుకొని సందేశాన్ని ముగించుకుందాం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మతో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావము అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయిచు బహాటముగా ఆయనను అవమానపరుస్తున్నారు. కనుక మారు మనస్సు పొందునట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత మాత్రము గర్వించి పాడైపోకూడదు, దేవునికి దూరమైపోకూడదు. ప్రార్థన చేద్దాం. ప్రభు అయిన దేవా, గొప్ప తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో మా పితరులైనటువంటి రాజులను మా ఎదురుగా ఉంచి మీరు నేర్పించిన పాఠమును బట్టి వందనాలు ప్రభువా. శరీరపరచబడిన తర్వాత, హెచ్చింపబడిన తర్వాత, ఘనపరచబడిన తర్వాత ఎంత మాత్రమో దేవా నిన్ను వదిలిపెట్టి, యేసయ్యా నిన్ను వదిలిపెట్టి ఎంత మాత్రమో దూరమైపోకుండా నీ ప్రియమైన బిడ్డలుగా ఉంటూ నిన్ను స్తుతించి ఆరాధించి మయపరిచి ఘనపరిచే బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయను ఆయన మా శ్రోతలకు. నాయన ఇదిగో బోధించబడిన వాక్యము మా శ్రోతల హృదయాలలో ప్రభువ ఫలించినట్లుగా నీ ఆత్మకార్యం జరిగించమని దీనుడనైనా నన్ను మీరు వాడుకున్నందుకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ యేసు పుణ్యనామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప చేరిన మా శ్రోతలందరికీ అనుగ్రహించబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.